మోదీపోదురు గాక నాకేటి సిగ్గు అని ఓ సామెత ఉంది. ప్రస్తుతం అదే రాహుల్ గాంధీ వ్యవహారంలో కాంగ్రెస్ చేసిన పాత్ర. రాహుల్ గాంధీకి నేషనల్ హెరాల్డ్ అనే పత్రికకి సంబంధించిన 2,000 కోట్ల ఆస్తులు నొక్కేసినటువంటి దాంట్లో డైరెక్ట్గా వేరెవడి పేరు మీదనో లేదు, స్వయంగా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు పార్ట్నర్లుగా ఉన్నటువంటి పేరుతో ఒక సంస్థ ఏర్పాటైంది. ఆ సంస్థకి బయట ఉండి ఎవడో డబ్బులు ఇచ్చాడని చెప్పి ఆ డబ్బులు తీసుకెళ్లి నేషనల్ హెరాల్డ్కి ఇచ్చి దానికి సంబంధించిన 2,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ నొక్కేసినటువంటి వ్యవహారం జరిగింది. అది నొక్కేశారా నొక్కలేదా ఇదంతా కూడా ఆటోమేటిక్గా భవిష్యత్ విచారణ జరుగుతుంది. ఇంతకుముందు కోర్టులో వేసినప్పుడు దాని మీద స్టేలక్ కాకుండా విచారణకు ఎదుర్కొని ఉంటే ఇష్యూ ఉండేది కదా, వీళ్ళిద్దరికి నాన్ అపీరెన్స్ పిటిషన్ ఇచ్చారు కాబట్టి అక్కడే విచారణ జరిపితే వేరే ఇష్యూ ఉండేది కదా. ఇప్పుడు ఈడీ పిలిచింది రాహుల్ గాంధీకి అను మద్దతుగా దేశవ్యాప్తంగా వివిధ చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కదం తొక్కి అక్కడ ఉన్న ఈడీ కార్యాలయాల దగ్గర ఆందోళనలు. ఎవరి కోసం? అమిత్ షాను తీసుకెళ్లి జైల్లో పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్త ర్యాలీలకు పిలుపునివ్వలేదే. నరేంద్ర మోడీని గగ్రాంశంలో సిబిఐ విచారణ పేరుతో 9 గంటల పాటు పొద్దున్నీ సాయంత్రం దాకా కూర్చోబెట్టారు. కానీ ఆ రోజున సిబిఐ కార్యాలయం దగ్గర ఆందోళనకు లేకపోతే దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపులు ఇవ్వలేదే. వెళ్ళి మాట్లాడి సమాధానం చెప్పొచ్చాడు ఆయన. అద్వాని ఎదుర్కోలేదా విచారణని, పూర్తిగా కమిటీ ఎదుట విచారణకు హాజరై వచ్చాడు కదా ఆనాడు బాబ్రీ అంశానికి సంబంధించి ఏర్పాటైనటువంటి కమిటీ ముందున. మరి ఆ రోజున దేశవ్యాప్త నిరసనలకు పిలుపు ఇవ్వలేదే. మరి కాంగ్రెస్ పార్టీ అన్న అద్భుతమైనటువంటి లేకపోతే భూమి మీద కాకుండా ఆకాశం నుంచి పుట్టినటువంటి పార్టీని, అలా ఉన్న రాచరికంలో ఇంద్రుడికి సోదరులు ఉన్నా లేకపోతే కనుక ఆనాటి మొఘల్ రాజులకి ఏమన్నా వారసుల వాళ్ళ కోసం అని చెప్పేసి ఎలాంటి ఇది విచారణ చేయకూడదు, విచారణ చేస్తే మేము దేశవ్యాప్తంగా ఇదే దుర్మార్గం అంటే ఏదైనటువంటి దుర్మార్గం అసలు ఏమైంది? నేషనల్ హెరాల్డ్ ఆస్తి ఎవరి చేతిలో ఉంది తేల్చండి. ఎందుకు ఆ సంస్థ వచ్చింది? ఆ సంస్థ పేరుతో డబ్బులు ఎందుకు వచ్చినాయి? అవి సమాధానం ఆయన చెప్పుకుంటాడు కదా. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ గొడవ చేయటం వల్ల మరింత చర్చ వెళ్తుంది అన్నటువంటి తెలియట్లేదు, లేకపోతే కనుక రాహుల్ గాంధీ ఏదో మోనార్కి వద్దు నాకు, దాని పేరేంటి వారసత్వాలు నాకు వద్దని చెప్పినటువంటి మనిషి, ఇప్పుడు ఆ వారసత్వ రాజకీయాల నాటి ముద్ర ఇందిరాగాంధీ నాడు జరిగినటువంటి తరహాలో ఈనాడు కూడా జరగాలని కోరుకుంటే కనుక ప్రజలు హర్షిస్తారా లేదా అన్నటువంటి కాలం డిసైడ్ చేయాల్సి ఉంది.